రైట్, వెల్కమ్ టు రాజేష్ లెక్కరు. టుడే అవర్ టాపిక్ ఈజ్ గార్ జోర్డాన్ మెథడ్ అండి. దాన్ని మనం ఇన్వర్స్ అని అడిగిన కూడా గార్ జోర్డాన్ మెథడ్ నేను చేయాలండి. ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, ఫైండ్ ఇట్స్ ఇన్వర్స్ అంటున్నాడు. ఇంతసేపు సార్ మీరు టూ ప్రాబ్లమ్స్ చెప్పారు, అందులో రో ఆపరేషన్స్ చెప్పారు, మరి కాలం చేయొచ్చా? డౌట్. చేయొచ్చండి, కాలం కూడా చేసుకోవచ్చు. కాలం ఎలా చేస్తామని నేను ఈ ప్రాబ్లం చెప్తాను. మరి ఇక్కడ సార్ మరి రో ఆపరేషన్స్ అని అడగలే, కాలం ఆపరేషన్స్ అని అడగలే కదా అని ఇలా అడిగినప్పుడు ఎలా చేయాలండి? మీ ఇష్టం అండి. మీరు రో అయితే రో చేసుకోండి, కాలం అయితే కాలం, మీకు ఏది ఈజీగా ఉంటే అది చేసుకోండి. దీన్ని ఈ ఇదే ప్రాబ్లమ్ని నేను టూ టైప్స్ చెప్తాను, ఒకసారి రో చెప్తాను, ఇంకొకసారి కాలంలో చెప్తాను. ఓకేనా అండి? రైట్, ఫస్ట్ రోలో చూద్దాం, ఎందుకంటే మీరు రోలో విన్నారు కదా టూ ప్రాబ్లమ్స్. మళ్ళీ దీన్ని కాలంలో కూడా చెప్తానండి. ఓకే, రైట్. సొల్యూషన్, మీరు దీన్ని మనకి రో ఆపరేషన్స్ కాలం ఆపరేషన్స్ అని ఏం అడగకుండా ఫైండ్ ఇట్స్ ఇన్వర్స్ అన్నారు అనుకోండి, మీ ఇష్టం. మీరు రో చేసుకుంటే రో చేసుకుని, కాలం చేసుకుని కాదు, ఏది చేసినా మనకు ఒకటే ఆన్సర్ వస్తుందండి. ఓకే, వి రైట్ ఏ ఈక్వల్ టు ఐ త్రీ ఇంటూ ఏ. రైట్, ఏ ఏంటి మరి ఇక్కడ? వన్ మైనస్ టూ మైనస్ త్రీ, జీరో టూ జీరో 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 త్రీ, దట్ ఈక్వల్ టు 100001001 ఇంటూ ఏ. రైట్, ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంటు ఆల్రెడీ వన్ ఉంది, కాలంలో టూ జీరోస్ అయిపోయాయి, మనకి ఏమవుతున్నాయి డైరెక్ట్ ఆర్ టూ. ఆర్ టూ టెన్స్ట్, ఎందుకంటే వన్ జీరో వన్ 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 అంటే ఐగోల్ ఎలిమెంట్స్ ఉన్నారే, ఇది వన్ ఉన్నప్పుడు ఈ రెండు జీరోలు కావాలి, ఇది వన్ ఉంటే ఈ రెండు జీరోలు కావాలి, ఇది వన్ ఉంటే ఈ రెండు జీరోలు కావాలి. ఇటు ఉన్న ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఇది తీసుకొస్తాం. ఓకేనండి? రైట్, ఆర్ టూ ఇంటూ వన్ బై టూ చేస్తే మరి మనకి ఇక్కడ ఏమొస్తుంది? వన్ మైనస్ టూ మైనస్ త్రీ, జీరో వన్ జీరో 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 త్రీ. రైట్, దట్ ఈక్వల్ టు 100001/2000001 ఇంటూ ఏ. ఇప్పుడు నెక్స్ట్ మైనస్ టూ ప్లస్ టూ ఏమవుతుంది? జీరో. ఇది ఆల్రెడీ జీరో ఉంది కాబట్టి దీని చేయ, మైనస్ టూ ప్లస్ టూ ఏమవుతుంది? జీరో అవుతుంది. ఓకే, ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ ప్లస్ టూ ఆర్ టూ. వన్ ఫస్ట్ మనం సెకండ్ రోని థర్డ్ రోని రాసేసుకుందాం, ఎందుకంటే మనకి ఏవైతే డిస్టర్బెన్స్ లేకుండా. రైట్, జీరో వన్ బై టూ జీరో 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 వన్, ఏవి చేయట్లేదో వాటి ముందు రాసేసుకుంటే మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఆర్ వన్ ప్లస్ టూ ఆర్ టూ, ఆర్ వన్ అంటే వన్ మైనస్ టూ, నెక్స్ట్ మైనస్ త్రీ, ప్లస్ టూ ఇంటూ జీరో ప్లస్ టూ ఇంటూ వన్ ప్లస్ టూ ఇంటూ జీరో ఆర్ టూ. ఇది ఇదేమవుతుంది? వన్, ఇది జీరో, ఇది మైనస్ త్రీ. వన్ జీరో మైనస్ త్రీ అలానే ఉంటుంది. నెక్స్ట్ వన్ జీరో జీరో ప్లస్ టూ ఇంటూ జీరో ప్లస్ టూ ఇంటూ వన్ బై టూ ప్లస్ టూ ఇంటూ జీరో, ఇది ఆర్ టూ. ఓకే, ఇది వన్, ఇది వన్, నెక్స్ట్ ఇది జీరో, ఏమవుతుంది? వన్ వన్ జీరో. ఓకే, రైట్. నెక్స్ట్ దీన్ని వన్ చేద్దాం, ఆర్ త్రీ టెన్స్ టు ఆర్ త్రీ ఇంటూ వన్ బై త్రీ. ఓకే, రైట్, ఏంటండి? వన్ జీరో మైనస్ త్రీ, జీరో వన్ జీరో 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 వన్. ఓకే, వన్ బై త్రీ చేస్తే వన్ అవుతుంది. ఇది వన్ వన్ జీరో జీరో వన్ బై టూ జీరో 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 వన్ బై త్రీ. ఓకే, ఏ. రైట్, నెక్స్ట్ ఇప్పుడు మైనస్ త్రీ ప్లస్ త్రీ అంటే ఏంటి? ఆర్ వన్ టెన్స్ టు ఆర్ వన్ ప్లస్ త్రీ ఆర్ త్రీ. మళ్ళీ ఇక్కడ కూడా రైట్, హియర్ ఆర్ వన్ ప్లస్ త్రీ ఆర్ త్రీ. ఓకే, రైట్, ఆర్ వన్ ఏంటి మరి? వన్ జీరో మైనస్ త్రీ ప్లస్ త్రీ ఇంటూ జీరో ప్లస్ త్రీ ఇంటూ జీరో ప్లస్ త్రీ ఇంటూ వన్. ఇదేంటి? ఇది థర్డ్ రో, ఈ ఎలిమెంట్స్ ఇవి ఫస్ట్ రో. వన్ ప్లస్ జీరో వన్, జీరో ప్లస్ జీరో జీరో, ఇది జీరో. అంటే ఏమొస్తుంది మనకి ఇక్కడ? వన్ జీరో 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 వన్ జీరో 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 వన్, ఇదే. ఓకే, రైట్, ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ వచ్చేసింది. ఇప్పుడు మనం చేయాల్సింది, మనం ఏంటిది ఆర్ వన్ని చేస్తున్నాం కాబట్టి ఈ టూ రెండు ఈ ఫస్ట్ సెకండ్ రోను థర్డ్ రోని ఫస్ట్ రాసేసుకుంటే మనకు డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది. ఓకే, రైట్, నెక్స్ట్ వన్ వన్ జీరో, ఇది ఆర్ వన్ ప్లస్ త్రీ ఇంటూ జీరో ప్లస్ త్రీ ఇంటూ జీరో ప్లస్ త్రీ ఇంటూ వన్ బై త్రీ. అంటే ఇదేమవుతుంది? వన్ వన్ వన్, ఇక్కడ వన్ వన్ వన్.
ఓకే రైట్. ఇప్పుడు మనకి ఇదేంటిది, ఇది i3, ఇదేంటమ్మా b ఇంటు ఏ. ఇప్పుడు ba ఈక్వల్ టు i3 కదండి రైట్. ఇప్పుడు b ఈక్వల్ దీని i ని 1 అనుకుంటే a దట్ ఈక్వల్ టు a ఇన్వర్స్, దేర్ ఫోర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు b ఈక్వల్ టు వాట్ ఈస్ దట్ 1 1 1 0 1 బై 2 0 0 0 1 బై 3. ఓకే ఇది ఏ ఇన్వర్స్ మ్యాట్రిక్స్. దీన్ని మళ్ళీ కాలంలో చెప్తాను చూడండి మీరు రైట్. గివెన్ క్యాపిటల్ ఏ ఫైండ్ ఇట్స్ మ్యాట్రిక్స్, ఇంతకుముందు రోజు చూసాం కదండి, ఇప్పుడు కాలం. ఓకే రైట్. సొల్యూషన్ వి రైట్ ఏ ఈక్వల్ టు ఏ ఇంటూ i3 రివర్స్, అంతే ఏని ఇటు ముందు పెడతాం అంతే i3కి. కాలం అంటే పెద్దగా ఏం లేదండి రైట్. 1 - 2 - 3 0 2 0 0 0 3 దట్ ఈక్వల్ టు ఏ ఇంటూ 1 0 0 0 1 0 0 0 1. అయితే ఇది 1 నుండి ఈ రెండింటిని 0 చేయాలి, మళ్ళీ ఇది 1 నుండి ఈ రెండింటిని 0 చేస్తాం, ఇది 1 నుండి ఈ రెండింటిని 0 చేస్తాం. మళ్ళీ చెప్తాను మేడం, ఇది 1 నుండి ఈ రెండింటిని 0 చేయాలి ఫస్ట్, మళ్ళీ ఇది 1 నుండి ఈ రెండింటిని 0 చేయాలి, మళ్ళీ ఇది 1 నుండి ఈ రెండింటిని 0 చేస్తాం. ఓకే రైట్. మనం ఇప్పుడు కాలం C2 tends to, ఇప్పుడు -2 ఉంది కదా +2 చేయండి, C2 + 2 C1, C3 tends to, C3 + 3 C1. ఓకే రైట్, మీకు రఫర్ కూడా చేస్తాను నేను. ఓకే ఫస్ట్ కాలం ఏంటి 1 0 0, నెక్స్ట్ ఇదేంటి మరి C2 + 2 C1. C2 అంటే ఏంటి, -2 2 0, ఇంకా చూడండి -2 2 0 +2 × 1 + 2 × 0 + 2 × 0, అదేమవుతుంది 0 2 0. ఓకే 0 2 0. నెక్స్ట్ ఇది మళ్ళీ ఇందులో కూడా ఇది కూడా సెకండ్ కాలం తీసుకోండి 0 1 0 సెకండ్ కాలం, మళ్ళీ ఫస్ట్ కాలం 2 × 1 + 2 × 0 + 2 × 0, అది ఎంత 2 1 0 రైట్. దట్ ఈక్వల్ ఏ ఇంటూ 1 0 0, ఈ సెకండ్ ఏంటి 2 1 0 రైట్. ఇప్పుడు థర్డ్ కాలం చేద్దాం, మళ్ళీ థర్డ్ కాలం ఏంటంటే C3 + 3 C1. C3 ఏంటి మరి, C3 కాలం ఇది -3 3 - 3 0 3 +3 × 1 + 3 × 0 + 3 × 0. ఇది చూడండి, ఇది వైసెస్ 3 0 1, ఇదండి 0 0 3. ఇప్పుడు మనం ఏం చేద్దాం దీన్ని, దీన్ని 2 C2 tends to C2 × 1 బై 2, C3 tends to C3 × 1 బై 3. ఇక్కడ ఏం చేయడానికి ఏం లేవు కాబట్టి డైరెక్ట్ మనం తీసేసుకుంటే సరిపోతుంది. 1 0 0 0 1 0 ఇది 1 0, నెక్స్ట్ ఇది 1 వస్తుంది. ఓకే దట్ ఈక్వల్ ఏ ఇంటూ ఇదేంటండి 1 0 0, దీన్ని బై 2 చేస్తే ఇది 1 అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ మనకి ఇంకేంటండి, ఇది 1 బై 2 0, నెక్స్ట్ ఇది బై 3 చేస్తే ఇది 1 అవుతుంది 0, ఇది 1 బై 3. ఓకే రైట్. ఇది బి మ్యాట్రిక్స్, ఇది i3 ఈక్వల్ టు ఏ ఇంటూ బి, అంటే ఏమవుతుంది, ఏ 8 వస్తే బి ఈక్వల్ టు ఏ ఇన్వర్స్, దేర్ఫోర్ ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు బి ఈక్వల్ ఏంటంటే ఇది 1 1 1 0 1 బై 2 0 0 0 1 బై 3. దిస్ ఇస్ కాలంలో చేస్తే ఇంకా 2 3 స్టెప్ 2 స్టెప్లోనే కంప్లీట్ అయిపోయింది. ఓకే డూ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఎవరీవన్.